తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తీసుకురావడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని జంగరైతాండా పంచాయతీ పరిధిలో 65 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గవలపల్లి తాండా పంచాయతీ పరిధిలోని కొయ్యమర్రి తాండాలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా చందాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు. చందాపూర్ గ్రామంలో సర్పంచ్ రమాదేవి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ కానుకగా చీరల పంపిణీతో పాటు యువకులకు క్రీడా సామగ్రిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డికి చందాపూర్లో మంగళహారతులతో, బాజా భజంత్రులతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. హనుమాన్ దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్యేను షాలువాతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు రాజు, శ్రీనివాస్తో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మితో పథకాలతో పాటు 1 లక్ష రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు వచ్చి ఏదో మాయమాటలు చెప్పిపోతారని, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఇతర పార్టీ వారు ఉన్నప్పుడు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చంద్రశేఖర్ రావును చూడాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గవలపల్లి తండా సర్పంచ్ గోపాల్, జంగరై తండా సర్పంచ్ రమేష్ నాయక్, చందాపూర్ సర్పంచ్ రమాదేవి శ్రీనివాస్, జంగరై సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, గవలపల్లి ఉప సర్పంచ్ రామరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 8 కేసులుండే తెలంగాణ వచ్చినాక కూడా కేసుల కోసం మస్తు తిరిగిన, వచ్చినాక కూడా రైల్వే కేసులు కొట్టడం పోవు. మనం పోయి ఆ జడ్జిల ముందుకు నిలబడి చాలా సందర్భాల్లో కూడా మరి మన కేసులు అడ్మిటల్ అయిపోయినా కొట్టేసారు. అప్పటి దాకా తిరిగినాం, డిప్యూటీ స్పీడ్ అయినాక కూడా నేను కొట్టాలన్నప్పటి నుండి కూడా కష్టపడి పనిచేస్తాం. తెలంగాణ వచ్చినాక యాద చేసుకున్నాం ఒక్కసారి. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం పాలన, బీజేపీలు గల్లీలా ఢిల్లీలా అంతే వాళ్ళే ఉండే ముఖ్యమంత్రి, మంత్రి, ప్రధానమంత్రి మారింది కానీ తెలంగాణకి ఏం చేయాలి? కేసీఆర్ వచ్చినాక కదా తెలంగాణ పచ్చబడ్డది, కేసీఆర్ వచ్చినాక కదా తెలంగాణ ఈ విధంగా నడుస్తున్నది, దేశంలో నెంబర్ వన్ ఉంది. ఎప్పుడు నిరంతరము 24 గంటలల్లా నిద్రపోయినప్పుడే మామూలుగా లేకుండా 18 గంటలు ఏ ఊర్లో ఏం కావాలి, ఏ ఊర్లో ఏమున్నది అనువనువున ప్రతి ఒక్కటి ఆలోచించే మన అక్కగారు ఈరోజు మన గ్రామ పంచాయతీకి, మన చందాపూర్కు రావడం మన గర్వకారణం. ఎంపీటీసీని 750 మెజార్టీతో గెలిపించిన గ్రామం ఇది. ఎందుకంటే ఆ మూడు గవర్నమెంట్ వేసుకున్నాము, మూడు గ్రామాలంటే 700 హైయెస్ట్ మెజార్టీ, మండలం హైయెస్ట్ మెజార్టీ గెలిపించాం. ఒక టీఆర్ఎస్ అనే ఇక్కడ ఫౌండేషన్ అనేది, ఎందుకంటే అన్ని కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా కమ్యూనిస్ట్తో మాట్లాడి ఈ బిల్డింగ్ వర్క్ ఐడి ఓపెన్ చేయించి చాలా రిస్క్ తీసుకొని ఈ పని కంప్లీట్ చేయడం జరిగింది.